జగనన్నకి చెబుదాం ఈ కార్యక్రమం మీద. మరి మన ప్యానలిస్టులు ఏం చెప్తారో చూద్దాం. తిరుత్తని వేణుగోపాల్ గారు, లక్ష్మి గారు, గుడ్ మార్నింగ్ అండి. కీర్తన గారు, పిల్లి మాణిక్యరావు గారు, నారా శ్రీధర్ గారు, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీరు చెప్పండి వేణుగోపాల్ గారు, మీరు ఇంతకుముందు నేను చెప్పింది విన్నట్టున్నారు. జగనన్నకి చెబుదామంటే చాలా ఉన్నాయి చెప్పడానికి. అసలు ఈ ఏడాది సమయం, ఏడాది మొత్తం కేటాయించినా సరిపోదు, కానీ 6 నెలల్లో మనకి ఒక రకంగా ఎన్నికల హడావుడి కూడా మొదలైపోద్ది. ఇప్పుడే మొదలైంది అనుకోండి, సరిపోతుందా సమయం? లక్ష్మి గారు, మీకు అదే విధంగా కీర్తన గారికి, మాణికాలరావు గారికి, శ్రీధర్ గారికి అందరికీ నా నమస్కారం, శుభోదయం. అదేవిధంగా మహా న్యూస్ ప్రేక్షకులకు కూడా నా నమస్కారం, శుభోదయం. లక్ష్మి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక స్పందన కార్యక్రమం ఒకటి పెట్టి ప్రజలు ఏదైతే సంక్షేమంలో కానీ ఎక్కడ కానీ వాళ్ళకి అర్హత ఉండి కూడా వాళ్ళకి రానప్పుడు వాళ్ళకి వచ్చే విధంగా చేయాలన్నా, లేదు ఏదైనా సమస్యలు ఉన్నా స్పందన ద్వారా తెలియజేసుకుంటే వాళ్ళకి అక్కడే సచివాలయ వ్యవస్థలో కానీ అదేవిధంగా లిమిట్స్ ఎస్పీ ఆఫీస్లో కానీ, లేదు కానీ ఏ కార్పొరేషన్ ఆఫీస్లో కానీ, లేకపోతే పంచాయతీ ఆఫీస్లో కానీ ఎక్కడికి అక్కడ స్పందన కార్యక్రమాలు పెట్టి అక్కడికక్కడ సమస్యలు పరిష్కారం జరగతో రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లాంచ్ చేసిన జగనన్నకి చెబుదాం అనే కార్యక్రమం 1902కి ఫోన్ చేస్తే మనకు వైఎస్ఆర్ ఒక ఐడి వస్తుంది, ఆ యూనిక్ ఐడి వస్తారు, నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ని మనం ఐవీఆర్ఎస్ ద్వారా ఫాలోఅప్ చేసుకుంటే మన సమస్య ఎంత వరకు పరిష్కారం అవుతుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. దీంట్లో వాలంటీర్ కాడ నుంచి, సచివాలయం నుంచి, మండల స్థాయి అధికారుల కాడి నుంచి, జిల్లా స్థాయి అధికారుల నుంచి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఏదైతే చీఫ్ సెక్రటరీలు, అదేవిధంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఈ విధంగా ఏదైతే సమస్య వాళ్ళకి అర్హత ఉండి వాళ్ళకి అది అందకపోతే దాన్ని పరిష్కరించే మార్గంకే ఈ కొత్త జగనన్నకే చెబుతామనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఈ కాల్ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ చేయాలంటే ఒకసారి మీ కాల్స్ వస్తాయి, ఎట్లా లిఫ్ట్ చేస్తారు లక్ష్మి గారు, చేయగలుగుతామా? అంటే నాకు అంటే ఉద్దేశం ఏంటో సరిగ్గా తెలియలేదు. ఇది అంటే ఎవరు లిఫ్ట్ చేస్తారు, కాల్ ఎవరు లిఫ్ట్ చేస్తారు? సీఎం ఆఫీస్ కంప్లైంట్ ఇస్తాం మనం, సీఎం ఆఫీస్ లో అదే చెప్తా, పూర్తిగా చెప్తాను. ఈ రోజు జిల్లా వైజ్ కి ఒక అధికారిని నియమించడం జరిగింది స్పెషల్ ఆఫీసర్లుగా. అదే విధంగా ఐఏఎస్ ని, ఐపీఎస్ లను కూడా దీన్ని స్పెషల్ ఆఫీసర్లుగా చేసి ఎక్కడైతే కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్ పరిష్కారం కాకపోతే వాళ్ళ అర్హత ఉంది ఎందుకు రాలేకపోతా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి అర్హత, అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ ఏమిటంటే కులం చూడడం, మతం చూడడం, పార్టీని చూడడం, అది పక్కన పెడితే ఈరోజు అర్హత ఉండి ఆ అర్హత ఉండే వ్యక్తికి ఆ సంక్షేమం కానీ లేదా ఆ కార్యక్రమం ఆ పని కానీ జరగకపోతే దాన్ని ఇది స్పెషల్ ఆఫీసులు ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే ఎక్కడికక్కడ అధికారులు పరిష్కరిస్తారు, పరిష్కరించిన దాన్ని కూడా ఒక స్పెషల్ ఆఫీసర్, ఒక జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ని, అదేవిధంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ కి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ని వేసి దీన్ని మానిటరింగ్ చేస్తూ వస్తుంది. ఫస్ట్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ సీఎం ఆఫీస్ లో అవుతారు, సీఎం ఆఫీస్ లో కంప్లైంట్ రిజిస్టర్ అవుతానే మీకు ఐడి రావడం జరుగుతుంది. ఆ ఐడి మీకు మెసేజ్ వస్తుంది ఐవీఆర్ఎస్ ద్వారా, మీరు ఆ కంప్లైంట్ ఏ స్టేజ్ లో ఉందో కూడా మీకు తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా అయినా సరే పరిష్కరించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో దాదాపు 98.5% అయింది. అంటే మిగతా 1.5% ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు చేయలేదు, మిగతా 98.5% అయింది. అదే విధంగా ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో 100కి 80% లబ్ధిదారులకి ఏదైతే సంక్షేమం అందింది, మిగతా ఎందుకు 20% మందికి అందలేదు? ఏ కారణం వల్ల? కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఉంటారు, మేము విడిపోయాము, మాకు ఒంటరి మహిళ పెన్షన్ కావాలంటారు, అలాంటి దాన్ని ఏ విధంగా అయ్యాలి? దానికి కోర్టు ఏదైనా విడాకులు తీసుకున్నట్టు లేదా పెద్ద మనుషుల దగ్గర ఓన్లీ సంక్షేమ పథకాల వరకే సంక్షేమం, మా రోడ్డు బాగాలేదు, మాకు ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, లేదంటే మా వీధి దీపాలు పనిచేయట్లేదు, మాకు లైట్లు ఇక్కడ లేదు, మా వ్యవస్థ బాగాలేదు, లేదంటే ఇక్కడ మా వాళ్ళు ఎవరో మాది భూమి కబ్జా చేశారు, మా ఎమ్మెల్యే ఎవరో బెదిరిస్తున్నారు, సరే ఆ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేనో వైసీపీ ఎమ్మెల్యేనో, ఇలాంటి కార్యక్రమం పెట్టినప్పటి నుంచి ఏ కార్యక్రమాలు దాంట్లో ఇన్వాల్వ్ అయినాయో అవి A to Z ఈ 1902 ద్వారా కూడా
మనం సీఎం ఆఫీస్ కి చెప్పుకొని రికార్డి మన ఏదైతే సమస్యలు ఉన్నాయో అది దాన్ని మనం ట్రాక్అవుట్ చేసుకోవచ్చు. ఏదైతే ఐవీఆర్ఎస్ ద్వారా అది స్పందనాలు ఏ స్పందనాలు ఏమైతే జరుగుతున్నాయో ఇప్పుడు రైట్ లేదంటే ఓన్లీ సంక్షేమ పథకాలే. ఓకే ఓకే ఓకే, అదే ఆ క్లారిటీ ఉందా అని. ఓకే రైట్ అండి, స్పందనకు సంబంధించినవి రైట్, స్పందనకు సంబంధించి ఏమేం కంప్లైంట్స్ ఇస్తున్నాము, ఒక లైన్ గానీ రోడ్లు గానీ లేదా ఇంకొక విషయం గానీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినవి గానీ ఏదైనా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే లేదా సివిల్ మ్యాటర్స్ లో వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు ఏదైనా ఎవరైనా బలవంతుల దగ్గర ఇబ్బంది పడతా ఉంటే ఇలాంటివన్నీ కూడా స్పందనలో ఎట్లా టేక్అవుట్ చేస్తారో ఆ విధంగానే ఈ ఫోన్ ద్వారా కూడా సీఎం ఆఫీస్ రికార్డ్ చేసుకుంటుంది, ఆ డిపార్ట్మెంట్ పంపిస్తుంది, దాన్ని సీఎం ఆఫీస్ నుంచి పర్యవేక్షిస్తూ ఉంటారు, స్పెషల్ ఆఫీస్ పర్యవేక్షిస్తుంటారు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళకి ఇవ్వాల్సి ఉన్నా కూడా వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు లేకపోతే లంచం తీసుకోను ఈ విధంగా పెన్షన్ కార్డు నుంచి ఇల్లు ఏదైతే అలాట్మెంట్ వరకు కార్యక్రమం చేస్తున్నా అవన్నీ లేకుండా ఈరోజు పారదర్శకంగా పరిపాలన చేయాలి, ప్రతి ఒక్కరికి సంక్షేమ అందాలి, అదే విధంగా ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించే విధంగా చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఉద్దేశం మంచిదే, ఉద్దేశం మంచిదే, బట్ ఇది ఎలా ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం ఒకసారి. కీర్తన గారు నమస్తే. లక్ష్మి గారు నమస్తే అండి, మీరేం చెప్తారు, మీరేం అడుగుతారు, మీరేం చెబుతారు చెబుతారు ముందుగా మీకు ప్యానెల్ ఉన్న